నీ ఊరు పెద్ద ఎక్కడయ్యా రమ్మని చెప్పు. అదిగో వస్తున్నారండి. రావయ్యా వీరాసామే రా. ఏంటి జనాలను వేసుకొచ్చావు? కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరొచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి? అట్టాడితే ఏం లేదు గానీ నీళ్ల సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం. సరే సరే రా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. సుబ్రహ్మణ్యం అందరికి టీ లేరా? నాకు ఒక టీ పొడి మార్చేరా. మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు. మీ ఊరోళ్ళంతా మా ఊరొచ్చే మంచినీళ్ళు తీసుకెళ్లటం వల్ల మాకే మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందయ్యా. దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచినీళ్ళ కోసం రావద్దని చెప్పండి. అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా? మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి. ఏడ తవ్వినా ఉప్పు నీళ్లు పడుతున్నాయి. అందుకే కదయ్యా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది. తాగడానికే కదయ్యా తెచ్చుకుంటుంది. అది కూడా కాదంటే ఎట్టగయ్యా? మా ఊరు బావిలో కూడా నీళ్లు అడిగట్టుపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తుంది. ఇంకెక్కడైనా తెచ్చుకోండి. అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం, మీరే మాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరు వాళ్ళు వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారా? మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి? వరదలొస్తే మాత్రం మీ ఊరు నీరంతా మా ఊరు మీదుగా వదులుతారు. నీళ్ల కరువు వచ్చి కాసిన నీళ్ళు అడిగితే లేవంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఏ న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మర్యాద దక్కదు. మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి. మరి ఇప్పుడే చెప్తున్నా పెద్ద ఆయన, నీళ్లు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి, తగ్గి మాట్లాడండి. ఏ ఆగండి ఆగండి, ఊరుకోండి, మాట్లాడుతున్నాం కదా. ఏదో గొల్ల మీరు ఎదురో ఆడింది. ఏం జరుగుద్దో అయ్యాము? ఏందిరా అనా, మన ఊరోళ్ళు మంచినీళ్ళ గురించి తెర్చేస్తున్నారనా? ఏందదే నీళ్ళ గురించమా? పోరా నీ రా. చూడండి అయ్యా, నీళ్ల సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో చూడు ఏలాసామే, మాకు కూడా రోషం ఉంది. మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి అండగట్టుకుని సాగడమే మేలు. ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా, బయలుదేరండి. ఆ టన్నర్ బాగుంది, వస్తాం. పదండి అయ్యా. పోదాం అయ్యా. అయితే మనం మంచినీళ్ళ కోసం ఎట్టేళాలి? తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం. అప్పటి వరకు 4 మైళ్ళు దూరమైనా సరే తిమ్మాపురం చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుందాం. బాబండ్రా మీ గోళ, అయ్యగారు చెప్పిందే నిజం. ఒరే ఎలమందా అయ్యా, నీళ్ల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంట పెట్టుకుని తీసుకురా. దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పేడేసిందన్నా. అమ్మాయిలందరూ నన్నే చూసారన్నా. ఏందే నిన్ను చూసారన్నా? ఆ అన్నా నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చానా? వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్నా నీ పొట్టి పెద్దవాళ్ళు వెళ్ళే చోటికి నా లాంటి చిన్నపిల్లలు రాకూడదన్నా, వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. మూసుకొని రారా. ఆడదాకా రావడం, గేటు బయట కాపలా గాయటం, ఇది ఒక బతికేనా? 7 గంటలు వాడా రానా? నువ్వు వెళ్ళనా, నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగేస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళితే వెళ్ళావు గానీ ఓ తొడుగు తీసుకుని పో, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, నాలుగుకి తొడుగేసుకుని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. రే మంచిన లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా ఇజ్జరింపించన్నా. కొంచెంసేపు కూడా ఓచుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనే. లోపల ఏం జరుగుతుందో, ఏ టైప్ లో జరుగుతుందో, ఈ డెత్కి నేనే కాపలా, ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా, నా బతుకంతా కాపలా గయటం అయిపోయింది. దేవుడా, రే గేట్ కాపలా, సాల్ రోజులు మించి నాకు డౌట్ ఉందిరా. లోపలికి ఒక డెల్లంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా, ఏందిరా ఇసయం? ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాన్ని గుర్తు. ఇందులో నీ రాయి కూడా ఉందా? నారాయంది, అందరు రాళ్ళు ఉన్నాయి, నా రాయి మాత్రం ఉండనే ఉండదు. ఇది అవకాశం దొరకనోడు చెప్పే మాట. సరిగ్గా చెప్పావు గేటు కాపలా, నాకు ఛాన్స్ దొరికేదెప్పుడు, నా రాయి పడేదెప్పుడు. దేవుడా, ఇదిగో డబ్బులు ఇచ్చి కదులు. ఎందుకు? నిన్ను సుఖపెట్టినందుకు. నేనే నిన్ను సుఖపెట్టానే, నువ్వే నాకు డబ్బులు. అన్యాయంగా మాట్లాడకయ్యా. నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే, అదే నేను చేస్తే తీసుకోరా? నా పసు పెట్టుకుంటానంటయ్యా. గొంతు పిసికి చంపేస్తానే. నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు. నోరు ముసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. ఒరే నీచుడా, ఒళ్ళముకుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా? నువ్వు మామూలుగా చావో, పురుగులు పడిచొస్తావురా. ఏయ్ ముసల్దానా. అమ్మో రానాయనా, వచ్చావా? అన్నం పెట్టనా? పెడుతుగానే ముందు కూకో.
ముందుకు జరుగో. రోజు ఏం పీకుతున్నావు, ఏం సంపాదిస్తున్నావు అని తెగ నస పెడుతున్నావు కదా. ఇదే నేను సంపాదించింది, నీ కొడుకు సంపాదించింది, ఏసుకోయా. ఒరే ఇది నిజంగా బంగారపు తినట్రా. మరేందే ఇతర అనుకున్నావా, నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా, మూసుకునే అన్నం పెట్టు. ఇదిగో పెడతనా. అందంగా ఉన్నావేమో బాబు, ఊరుకోరా సిగ్గేస్తుంది. ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు, ఊరోళ్ళందరికీ పిచ్చెక్కించేసి ఉంటావు కదా. ఇప్పుడు ఎందుకు లేరా, మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు. మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు. అన్నా ఏడ తగితే మంచినీళ్ళు పడతాయన్నా ఈ చోట్ల. అవునన్నా. ఇదిగో పెద్దమ్మ. ఏంది నాయన, ఈడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా? ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. రేపు నీకు పెళ్ళవ్వాలా, పిల్ల పాప కలగాల. అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా. నువ్వే ఉన్నావు. మా అబ్బాయిను మాట అడిగి ఇస్తానన్నానయ్యా. నీ అవ్వ మొసల్దానా ఎంత పొగరే నీకు. ఇంకెప్పుడు మొసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఇంద్ర నీకు పొడుచుకొస్తుందా, నువ్వు దాన్ని ఉంచుకున్నావా? ఏమయ్యా అలా మాట్లాడతావేంటి, ఊరు మంచి కోసమే కదా అడిగింది. ఈ ఊరు నాకేం చేసిందిరా, ఈ ఊరోళ్ళకి నేనెందుకు నా సోటి అర్రా. తాగడానికి నీళ్ళు లేక దప్పికి చస్తున్నావా? దప్పికేస్తుందా? బాగా దప్పికేస్తుందా? నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు, నువ్వు తాగు. ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు. నీ బాయిలు తవ్వుతారంట, బోరింగ్ లేస్తారంట నీ అవ్వ. తల్లిని పట్టుకుని ఇట్టా కొట్టాడేంది మారట. అదవా ఓం హ్రీం క్లీం అహంకారి. సామే, మా వాడు నా మాట వింటలేదు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు, చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు. నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి. అయ్యో అంత పని చేయమాకండి స్వామి, వాడు నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు. మార్చేయమంటావా? ఓం హ్రీం కాళీ కాళీ. నీకేం కావాలి బిడ్డ? నీ ప్యాణాలు కావాలరా, శాతపడి చేస్తామంటరా. పాట సూపర్ గా ఉందిరా, ఎవరు పాడారు, ఏ సినిమాలోది? మన చిరంజీవి సినిమాలోదిరా, ఇళయరాజా గారి మ్యూజిక్. రోజుకి నాలుగు ఆవులు అయ్యి ఫ్రెష్ గా ఎదకొచ్చిన ఆవులు, పెట్టి పుట్టేవరా బసవా. ఇదిగో ఎదురాజు, ఆరు నెలలుగా నీ ఎదు చేత దాటిస్తున్నానయ్యా, ఇంతవరకు ఫలితం కనపడలేదు. నీ ఆవు గొడ్డు మొద్దై ఉంటది, నా బసవుడు దాటితే ఎదురులేదు, దున్నితే తిరుగులేదు. ఇక్కడికొచ్చి కూడా చేస్తావా, ఇంత మంది ముందు నన్ను అవమానం చేస్తావటే. నన్నే కొడతావట్రా, కొంపకి నా నీకు మూడింది సచ్చినాడా. ఆటపడే సమయంలో వచ్చి నస పెడతాంది అన్నా. నలుగురిలో పెళ్ళాన్ని పట్టుకుని తిట్టకూడదా? దాని గురించి నీకు తెలవలేవయ్యా, నువ్వు చీటి పంచు. తెప్పోయా, ఈరోజు ఎవరు మొహం చూసానో ఏంటో, ఆట పడలేదు, నా పెండా కుడు పడలేదు, వస్తాను. అన్నా మంది దెబ్బలంకే కదా? అవును. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారన్నా? నేను నా పెళ్ళాము, ఇద్దరు పిల్లలు. మన పిల్లలకి మంచి ఏట మోసం తీసుకెళ్దాం. నువ్వే గెలిచావో తెలుసు.
ఇదిగోన్నా వేసుకో అన్న ఖాతాలో రాసుకో. ఇచ్చేది లేదు సచ్చేది లేదు, రాసుకుంటే ఎంత రాసుకోపోతే ఎంత. ఏ మోసరా, ఏట మోసం, గొడ్డు మోసం, పంది మోసం? ఏట మోసం బాగుంటుంది. చాలా గొప్ప మనసయ్యా, ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను. గర్వంగా ఉందయ్యా, చాలా గర్వంగా ఉంది. అన్నా ఒక పాట పాడా. పాడేద్దాం. సారాయి చెరువు నాకు దొరకాలి, నేను అందులో పడి రోజు ఈదాలే. కళ్ళు దాగిన ఎక్కట్లేదు, సారా దాగిన ఎక్కట్లేదు. తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా. ఇదేనా మన ఇల్లు? తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా. సరే సరే, అట్టాగే అరుగు మీద పడుకుని కాపలా. మీ అయ్య తొంగున్నాడు గానే మీకోసం మాంసం తీసుకొచ్చాను, తినండి. ఈ ఎలా పడిపోయావా? డబ్బు పోయిందన్న బాధతో కొంచెం ఎక్కువ వేసుకున్నాడులే. దొరుకుద్దా? ఎందుకు తలిపేశా? దాహం. మర్యాదగా బయటకెళ్ళు, లేదా చీపురు గట్ట తిరగత్తా. ఏంటో